ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ వర్డ్ అనుదిన వాక్యం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరులారా, స్నేహితులారా, ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి వాక్యం ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనేటువంటి మాట మత్తయి సువార్త 1:22-23 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము నెరవేరు అనగా పాత నిబంధనలో యేసు ప్రభును గుర్చినటువంటి ప్రవచనం యెషయా ద్వారా 700 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ఈ ప్రవచనం ఇక్కడ మత్తయి సువార్తలు అనగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకానికి కన్య మరియ గర్భమున ఉద్భవించినటువంటి రీతిని ఇక్కడ నెరవేర్చినటువంటి విషయాన్ని మత్తయి యూదులకు రాసినటువంటి యొక్క మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క ఇమ్మాన్యుయల్ అనేటువంటి మాటకు గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. జీసస్ వాజ్ గాడ్ ఇన్ ద ఫ్లెష్, ఆయన శరీరధారిగా శరీరంగా ఈ లోకానికి వచ్చాడు. దస్ గాడ్ లిటరల్లీ అమంగ్ అస్ త్రూ ది హోలీ స్పిరిట్ క్రైస్ట్ ఈస్ ప్రెసెంట్ టుడే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ఆయన నమ్మేటువంటి ప్రతి ఒక్క హృదయంలో యేసు ప్రభు ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా మనకి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి, అది గుర్తించాలి. ఎన్నడూ భయపడినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. మనందరం భయపడతాం. యేసు యొక్క మనుషుని యొక్క జన్మ అనగా ఆయన యొక్క సన్నిధి ప్రజల వద్దకు వచ్చిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పేరు పరిపూర్ణంగా ఒక యేసు ప్రభుకు మాత్రమే చెల్లుద్ది, కేవలం ఆయన దేవుని యొక్క స్వరూపి అనే విషయాన్ని మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 7:14 ప్రవచించినటువంటి ఈ ప్రవచనం 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడినటువంటిది. ఇది మానవాతీతమైనటువంటి అద్భుతమైన ఒక సంభవానికి, ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రవచనానికి, లేకపోతే ప్రవచనం దాని యొక్క నెరవేర్పు అని మనం చెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు యొక్క పుట్టుక, తన యొక్క జీవితం, తన యొక్క జీవన శైలి మరియు మరణం మరియు పునర్ధానం అని 3వ దినమున తిరిగి పునర్ధానుడిగా లేచి ఆరోహణం అయిపోవటం, వీటన్నిటిని ఒక పునాదిలాగా పాత నిబంధన ప్రవచన వాక్కులపైనే స్థిరంగా ఉంది, నిలిచి ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మత్తయి దాదాపుగా 50 సార్లు పాత నిబంధన కూర్చున్నటువంటి వాక్కులను ఎత్తి వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన యోహాను కూడా ఈ విషయాన్ని క్రోడీకరించి మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. 1:14 ఈ విధంగా అన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. వాక్యమే దేవుడు అయినాడు, దేవుడే వాక్యము. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్యకు వచ్చినట్లు మనకి స్పష్టంగా దేవునికి వాక్యం తెలియజేస్తుంది. సో మనం భయపడకుండా ఉండటానికి కలిగిన కారణం లేదా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు మనకు తోడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకాడంటాడు 118:6, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. దేవుడు మనకు తోడుంటే ఆయన అనుమతిస్తే తప్ప మనుషులు మనకేం చేయలేరు. ఎగ్జాంపుల్, యోబు గ్రంథంలో దేవుడు అనుమతించాడు కనుకే యోబుకు శ్రమలు అనేటువంటి వచ్చినాయి. సో సర్వశక్తుడైనటువంటి దేవుడే మన పక్షమునుండగా బలహీనులైనటువంటి మనుషులు మనకేం చేస్తారు? హెబ్రీ పత్రిక 13:6, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో మనం చెప్పగలము అనేటువంటి వాక్యాన్ని అక్కడ మనల్ని ధైర్యపరుస్తానికి దేవుడు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు తోడు, యేసు ప్రభు శరీరధారిగా మన మధ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు ప్రతి విశ్వాస జీవితంలో ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహిస్తే నీకు ఎవ్వరు వ్యతిరేకులుగా ఏమి చేసినప్పటికి కూడా, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా మనం భయపడకుండా ఉంటాం. నువ్వు భయపడకుండా ఉంటావు, నీకెవరు లేరు అనుకుంటున్నావా? నీకు దిక్కు ఎవరు లేరు అనుకుంటున్నావా? దేవుడే మన దిక్కు. ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరనుకుంటున్నావా? నాకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా? దేవుడు నీకు జంటగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి దేవుడు. ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపట్టుకో. భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు. ఆయన ఎప్పుడు మనకు తోడుగుంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అలా ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో మనకి ధైర్యంతో
ఆత్మీయంగా ముందుకు సాగేటువంటి సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి జీవితంలో ఎదుర్కొయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగున్నాడు అనేటువంటి ధైర్యంతో ముందుకు నడిపించునుగాక. అటు కృప దేవుడు నీకు అనుగ్రహించి సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడ, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపా దీవెన, నీ తోడు నీడ మాకుంచి నడిపించమని, నీ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వాక్యం ద్వారా బలపడినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, నీ సహాయంతో ముందుకు సాగునట్లు మీకు సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఇమ్మానుయేలుగా మాకుండి మాకెల్లవేళలా మా మీ జీవితంలో ముందుకు సాగడానికి, ఈ లోకంలో శారీరకంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆయురారోగ్యాలను ప్రసాదించి ముందుకు సాగడానికి, ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు మాకు సహాయం దయచేసి నడిపించమని, ఈరోజు ఎవరైతే మీకు వాక్యాన్ని విని నీ బిడ్డలుగా నీ వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామ పెట్టాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని విన్నందుకు మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు దీవించబడితే మాకు తెలియజేయండి, లేదా అనేకలు దీవించబడాలని ఆశ కలిగి ఉంటే మీ స్నేహితులు కూడా ఇక్కడ లింక్ని మీరు షేర్ చేసి దేవుని యొక్క వాక్యంలో ప్రకటించేటువంటి వారిగా భాగస్థులు కావాలని మిమ్మల్ని అందరూ కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుని చిత్తమైతే పర్లా రేపు ఇదే సమయానికి మరొక వాక్యంతో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.